రే అనంతు, అలా పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పిందని సాకుతో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చంపుతా నా కొడక. నీ దూకుడేదిరా పెద్ద పట్టుకొని. ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా. తిక్కలాడు తినాలకి వెళ్తే మెట్లు ఎక్కను దిగను, ఎక్కను దిగను సరిపోయింది. మీరు అంతే ఎలడం రావడం తప్ప ఏం ఉపయోగం లేదు. సార్, మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. అస్సలు కాలా, ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట. మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు. అయితే సార్, ఇంకో 4 టీములను పెట్టి తలవో దిక్కు పంపి కుమ్మింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్. మీ చుట్టాలను కూడా తీసుకెళ్ళరా. నువ్వెవరో సామి, నా కొంప ముంచెట్టున్నావు. ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి. గవర్నమెంట్కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్. ఇన్ని 100 కోట్ల ఎర్ర చందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది, కలపకి కాపలా కూడా పెరిగిద్ది. ఓకే, దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు. సైలెంట్గానే ఎతకండి, కానీ కొంచెం స్పీడ్ పెంచండి. చెప్పండి. ఏంటి ఇవన్నీ? పేరు మాలిని సార్, ఊరు తిమ్మసముద్రం. ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది. మనం దాన్ని రిజెక్ట్ చేశాం. దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బాగా బతికి చితికిన కుటుంబం అంట సార్. ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ గర్ల్. తీసుకోరామా. ఇప్పుడు చెప్పు, మన ఊరికి ఎప్పుడు వచ్చావు? నీకు ఒక్కడే కొడుకు కదా, బుడ్డోడు ఎలా ఉన్నాడు? ఏంటి, ఏం మాట్లాడవు? అసలు ఏం జరిగింది రామా? నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి. మా వారి పేరు సురేంద్ర. మా నాన్నతో పాటు నార్త్లో కాంట్రాక్ట్లు చేసేవారు. నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి. అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం. కాంట్రాక్ట్లలో ఇబ్బందుల వల్ల నష్టాలు, వాటితో కష్టాలు కూడా వచ్చాయి. వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసి వస్తానని వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు. నీ చేతికి ఎలా వచ్చాయి? కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. అవునా? ఇంట్లో ఇంకెవరు లేరా? మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం
పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు. పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను. దానివల్ల ఉపయోగం లేదు, కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా. వీటి వల్ల ఉపయోగం ఉంది, ఇవే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఇకపై ఇది నా బాధ్యత. నా వల్ల ప్రేమలో ఓడిపోయిన ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామ నాకు దూరమయ్యి దాదాపు 7 సంవత్సరాలయ్యింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. రామారావు ఆ పేరు వినగానే గుడిలో ఘంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది. రామారావు ఎస్పీఎల్గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం. అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది. రే అనంతు, చీమలు ఎందుకు చంపుతాండవరా? మాస్టర్ పాఠం మొదలు పెట్టినారు, లోపలి పో. కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం. హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా, హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు. సార్, మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్, కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్. హిందీ మన జాతీయ భాష కాదు సార్, అధికారిక భాష. ప్రతి విషయంలోనూ రామారావు శైలి, చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఇప్పటికీ 2 బస్సులు వెళ్ళిపోయాయి, నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. అవునా? నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ, దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం 4 ఏళ్లుగా టౌన్లోనే ఉంటున్నా ఓపిక్గా సర్దుకున్నాను. ఇక నా వల్ల కాదు, ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లో తాళి కట్టే, నన్ను పెళ్లి చేసుకోరామా? ఒక నెలలో టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు? వచ్చే నెల 25వ తారీఖు, సరేనా? రామాతో పెళ్ళి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది. మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ చిన్న పని ఉంది, నువ్వు పద. కూర్చోండి బాబు. ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురండి. అలాగే అండి. ఒక కూతురు పేరు నందిని. ఏంటి నేను ఇది? ఎవరి అమ్మాయి? మాలిని గురించి మీకు తెలుసు కదా? తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను. మాలినికి పెళ్ళైపోయినది. మాలినికి పెళ్ళైపోయింది నాయనా? కారణాలు తెలియదు. మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము. తండ్రిగా నీకు మంచి తోడుని వెతికి పెట్టడం నా బాధ్యత, నిర్ణయం నీ హక్కు.
లేదైనా నాకు కొంచెం టైం కావాలి, ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే బిడ్డ గొప్పుకో, ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు. నువ్వు తలదించుకునే తప్పేమీ చేయలేదు మాలిని, మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది, పెళ్ళి మన వాళ్ళందరికీ సంబంధించింది. ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూద్దామని రమ్మన్నాను. మాలిని ఒక్కసారి తలెత్తి చూడు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఎన్ని రోజులు ఎంత మదనపడ్డానో తెలుసా? ఒక పసిపాపని కిందకి దించినంత తేలిగ్గా నా గుండెల మీద బరువు అంతా దించేశావు. మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను. ఆ పెళ్ళి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని, నీ పేరు చెప్పడం. ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను. అంతే, పెళ్ళి జరిగిపోయింది. అమ్మాయి పాపం తలరాత, దుడ్డు ఏమన్నా కావాలేమో, సాయం చేయకపోయినావా? ఆ మాట ఇచ్చిన చంపేస్తుంది. మరి ఆస్తి బదిలీకి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా, అదేదో ఇచ్చేయరాదు? ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా. చూడటానికి ఏదో ఒక చిన్న అప్లికేషన్, కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య. మిస్ అయిన మనుషుల ఆస్తులు 7 సంవత్సరాల వరకు ఏమీ చేయలేము. 7 ఏళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ 107 అండ్ 108 సెక్షన్స్ ఉపయోగించి ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం. సరే, నువ్వు చెయ్యగలిగింది చేయరా. 6 నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈరోజు కూడా చెప్తున్నావు. ఇంకో 15-20 ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్. నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు, కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా. నీ వల్ల కాకపోతే చెప్పు, మఫ్టీలో నేనే తిరుగుతా, లీవ్ పెట్టి. లేదు సార్, త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా, నన్ను నమ్మండి సార్. సర్లే, తర్వాత చూద్దాం. నువ్వు సరే సార్. ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు, మాతో పనేందో? అరే, ఇది మిస్సింగ్ కేసు. మాయ్, నువ్వేనా మాలి అంటే? అదే, టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు. ఇంకా ఈ కేసులో ఆచూకీలు ఏం దొరకలేదు, త్వరగానే చెప్తాను. ఇక బాగుంది. కంప్లైంట్ ఇచ్చి దాదాపు 1 సంవత్సరం అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు. ఆ మనిషి ఏడో మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి, ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్. జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత. సరే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు? హలో, ఏందమ్మా సాధించేదా? ఏంది ప్రోగ్రెస్లు, అటెండెన్స్లు? నేను నా పైన వాళ్ళకే చెప్పను. ఓ, అడగటానికి వచ్చాడు పెద్ద. సరే, మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం. అనుకుందాం మాట వరుసకి. ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా, మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు? పెద్దానికి పెద్దోడు పోలీస్ స్టేషన్ పట్టమే, తలుపులు బార్లు తెరుచున్నాయని. అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో. మాయ్, నువ్వే తప్పుగా అనుకోగాక. ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. సార్, వాడెవడో సురేంద్ర అంట, ఊరంతా తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు. ఓకే సార్. కావాలని కనుమరుగైన రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి. ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు 48 గంటలు ఇచ్చినా సరిపోండి. పండి, మేము భోజనాలు పెట్టాం ఇక్కడ.
వచ్చింది నాన్న జీవితం. ఎవడెవడో రావడం, అడ్డమైన కానీ అడగటం, ఎంతో ఇది. శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లు వేసాడు. ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు. అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ వేస్తున్నాడు. ఏంది సార్ మళ్ళీ వచ్చేమేంది? ఏదో రాంగ్ కేసు పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. చీటింగ్ కేసు కాదు ఇది, మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్గా నీ చేతే ఇన్వెస్టిగేట్ చేయిస్తా. నువ్వు ఈ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 లాకప్ డెత్లు జరిగాయి. నిన్ను ఎంక్వైరీ పేరుతో 3 పోట్ల నా ఆఫీస్ చుట్టూ తిప్పి 3 ఇంట్లో కూర్చోబెడతాను. అట్టక్కడ వెళ్ళడం లేదో చూడండి రా. అమ్మా నా వల్ల కావట్లేదురా. వీడెవడరా సామె? కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు. అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు. ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి. సురేంద్ర బిజినెస్లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఓకే, మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి, తీసుకుని రా.